మనకు ఈరోజు టాపిక్ ఏంటంటే సిట్రిక్ యాసిడ్ సైకిల్ లేదా క్రెబ్స్ సైకిల్ అంటాం తర్వాత టీసీఏ ట్రైకార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అంటారు. మరి ఇక్కడ మనకి క్రెబ్స్ సైకిల్ తీసుకునే ముందు ఒకసారి మనం ప్రీవియస్ క్లాస్ కి వెళ్దాము. చూడండి, ఇస్తే మన ఇక్కడ గ్లూకోజ్ అనేది ఆరు కర్బన పదార్థాల గ్లూకోజ్ అనేది రెండు అణువులు గల మూడు కర్బన్ రెండు అణువులు టూ మాలిక్యూల్స్ ఆఫ్ పిఏ పైరూరిక్ యాసిడ్ రెండు అణువుల పైరుకాములుగా మారింది. ఈ పైరుకాములు ఎన్ని కార్బన్స్ ఉంటాయి? మూడు కార్బన్స్ ఉంటాయి. ఇది మనకు ఎంత కూడా గ్లైకోలిసిస్ అంటున్నాం. అంటే గ్లైకోలిసిస్ లో గ్లూకోజ్ అనేది ఆరు కర్బన పదార్థాల గ్లూకోజ్ అనేది రెండు అణువుల పైరుకాములుగా విడిపోతుంది. ఇదంతా మనం ఎక్కడ జరుగుతుంది? మనకు సైటోప్లాజంలో జరుగుతుంది అనుకున్నాం. ఇప్పుడు ఈ యొక్క పైరుకాములం అనేది నేరుగా ఈ యొక్క క్రెబ్స్ సైకిల్ లో పార్టిసిపేట్ చేయదు. మరి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క క్రెబ్స్ సైకిల్ లో పార్టిసిపేట్ చేయాలంటే ఆ ఏర్పడే పదార్థం లోపల రెండే కార్బన్స్ ఉండాలి. ఓకేనా? ఈ యొక్క క్రెబ్స్ సైకిల్ లో పార్టిసిపేట్ చేసే ముందు ఈ యొక్క పైరుకాములంలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? మనకు మూడు ఉన్నాయి. మరి ఇక్కడ మూడు ఉంటే ఎలిజిబిలిటీ కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న చర్య జరుగుతుంది. ఆ చర్య ఏమంటామంటే పైరువిక్ ఆమ్ల ఆక్సిడేటివ్ డికార్బాసిలేషన్ అంటున్నాం. పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డికార్బాసిలేషన్. ఇప్పుడు ఇక్కడ ఎంజైమ్ ఏంటిది? పైరువిక్ డిహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ సమక్షం లోపల ఈ యొక్క పైరువిక్ ఆమ్లం నుంచి ఒక కార్బన్ తొలగించబడుతుంది. పైరువిక్ డికార్బాక్సిలేషన్ అంటే పైరువిక్ ఆమ్లం నుంచి ఏం చేస్తున్నాము? కార్బన్ తీసేస్తున్నాము. ఇక్కడ మనకు పైరువిక్ ఆమ్లం నుంచి కార్బన్ తీసేసే క్రమం లోపల మనకి ఏంటంటే ఎన్ఏడి అనేది ఎన్ఏ డిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ కూడా ఏర్పడుతుంది. ఎన్ఏడిహెచ్ ప్లస్ హెచ్ ప్లస్ ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ యొక్క ఏర్పడే పదార్థం పేరేమంటామంటే అసిటైల్ కోఎంజైమ్ ఏ అంటాం. ఇప్పుడు ఇలా మనకి ఎన్ని కార్బన్స్ ఉంటాయి? టూ కార్బన్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ఈ యొక్క గ్లైకాలసిస్ ఏర్పడే అంత్య పదార్థము పైరుకాములంగా ఈ పైరుకాములం అనేది ఎస్టైల్ కోఎంజైమ్ గా మారుతుంది. మారిన తర్వాత అది నెక్స్ట్ ఏమవుతుందంటే క్రెబ్స్ సైకిల్ ఎంటర్ అవుతుంది. మన ఇక్కడ ఈ చర్య మనకి ఏంటంటే కనిపించకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క పైరుకాములం అనేది ఒక పైరుకాముల అణువు ఒక ఎస్టైల్ కోఎంజైమ్ గా మారుతుంది. మరి ఇక్కడ మనకు రెండు మెగా మాలిక్యూల్స్ అంటే ఇక్కడ ఒక పిఏ అనేది ఒక పైరుకాములం అనేది ఒక ఎస్టైల్ కోఎంజైమ్ గా మారినప్పుడు ఒక ఎన్ఏడి వస్తుంది. నెక్స్ట్ మనకు రెండు అణువులు కాబట్టి రెండు ఎన్ఏడి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క పైరుకాములం అనేది అస్టైల్ కోఎంజైమ్ గా మారిన లోపల పైరుకాముల అనేది ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ లో పాల్గొని ఎస్టైల్ కోఎంజైమ్ గా మారుతుంది. ఇప్పుడు మనకి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క పైరుకాములం ఎస్టైల్ కోఎంజైమ్ గా మారేటప్పుడు ఎన్ని ఎన్ఏడిస్ ఏర్పడుతున్నాయి? రెండు ఎన్ఏడిస్ ఏర్పడుతున్నాయి. రెండు అంటే ఒక పైరుకాములానికి ఒక పైరుకాములం ఎస్టైల్ కోఎంజైమ్ గా మారినప్పుడు ఒక ఎన్ఏడిస్. ఇక్కడ మనం రెండు చెప్తున్నాం కాబట్టి రెండో మళ్ళీ అంటే ఇక్కడ ఒక రెండు పైరుకాములు రెండు ఎస్టైల్ కోఎంజైమ్ గా మారినప్పుడు రెండు ఏడిపి రెండు ఎన్ఏడిస్ ఏర్పడతాయి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏంటంటే ఎస్టైల్ కోఎంజైమ్ అనేది నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్ లో ఎంటర్ అవుతుంది. క్రెబ్స్ సైకిల్ ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ ఆల్రెడీ ఒక క్రెబ్స్ సైకిల్ లో మనకు ఎండింగ్ ప్రోడక్ట్ ఒక అంచె పదార్థం ఉంటుంది కదా. ఈ క్రెబ్స్ సైకిల్ లో ఇంత ముందు జరిగింది, ఆల్రెడీ మన క్రెబ్స్ సైకిల్ జరుగుతుంది. ఇక్కడ ఈ యొక్క ఫైనల్ ప్రోడక్ట్ ఏంటంటే ఒక ఫైనల్ ప్రోడక్ట్ కనుక తీసుకుంటే దాన్ని ఏమంటామంటే ఆక్సాలో ఎస్టిక్ ఆసిడ్ అంటారు. క్రెబ్స్ సైకిల్ లో ఆల్రెడీ మనకు ఇక్కడ ఓఏ అనేటువంటి సబ్స్టాన్స్ ఉంది, ఆక్సో ఎస్టిక్ ఆమ్లం ఉంది. ఎన్ని కార్బన్స్ ఉంటాయి? ఫోర్ కార్బన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ నాలుగు కార్బన్ పదార్థాలు గల ఆక్సో ఎస్టిక్ ఆమ్లం అనేది ఎండకంటర్ బాగా ఎస్టైల్ కోఎంజైమ్ ఎండకంటర్ అవుతుంది, క్రెబ్స్ సైకిల్ ఎంటర్ అవుతుంది కదా. ఈ క్రెబ్స్ సైకిల్ ఎంటర్ అయ్యే ముందు అది ఏమవుతుందంటే ఈ యొక్క ఆక్సిడేటివ్ ఆమ్లంతో కలిసిపోతుంది. అంటే ఎస్టైల్ కోఎంజైమ్ అనేది ఓఏతో కలిసిపోవడం వల్ల ఓఏ ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? రెండు కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ కాదు, ఇక్కడ ఓఏలో నాలుగు కార్బన్స్ ఉన్నాయి, ఎస్టైల్ కోఎంజైమ్లో రెండు కార్బన్స్ ఉన్నాయి. మనం మొత్తం నాలుగు ప్లస్ రెండు ఆరు. కాబట్టి ఇక్కడ ఏర్పడే ప్రైమరీ ప్రోడక్ట్ ఏంటిది? ఆరు కార్బన్ పదార్థం అంటే సిట్రిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఇక్కడ క్రెబ్స్ సైకిల్ లో ఏర్పడే మొట్టమొదటి పదార్థం ఏంటంటే సిట్రిక్ యాసిడ్. దాన్ని మనం ఏమంటాం ఇక్కడ చూడండి, సిట్రిక్ యాసిడ్ అంటున్నాం. అంటే ఇక్కడ ఏర్పడే పదార్థం లోపల ఆరు కార్బన్స్ ఉన్నాయి. పదార్థం పేరు సిట్రిక్ యాసిడ్ కాబట్టి దాన్ని మనం సిట్రిక్ ఆమ్ల వలయం అని పిలుస్తూ ఉంటారు. ఇదంతా కూడా మనకు ఈ యొక్క ఎస్టైల్ కోఎంజైమ్ అనేది సిట్రిక్ ఆక్సిడేటివ్ ఆమ్లంతో కలిసి ఏ విధంగా రసాయన మార్పులు చెందుతుంది, అందులో ఏ కార్బన్ ఏ విధంగా CO2 అణువులు కానీ ఏ విధంగా నీరు కానీ మనకు బయటకు వస్తుందో అవన్నీ కూడా చర్య రూపంలో ఒక ఈక్వేషన్స్ రూపంలో చెప్పాడు. కాబట్టి ఆ సైంటిస్ట్ ఎవరంటే క్రెబ్స్ అనే సైంటిస్ట్ చెప్పాడు. కాబట్టి అతని సైకిల్ అతని పేరు మీద దీన్ని కూడా మనం ఆలోచించుకోవచ్చు. ఇది సర్ హాన్స్ క్రెబ్స్ అనే సైంటిస్ట్ మనకు చర్య రూపంలో వివరించారు. కాబట్టి దాన్ని మనం క్రెబ్స్ సైకిల్ కూడా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ టీసీఏ సైకిల్, ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అంటాం. అంటే ఇక్కడ ఏర్పడ్డ సిట్రిక్ యాసిడ్ లోపల మూడు కర్బన సంబంధ 3COOH కాంపౌండ్స్ ఉన్నాయి. కాబట్టి మూడు కర్బన సంబంధ సమూహాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని మనం టీసీఏ సైకిల్ కూడా పిలవచ్చు. మరి ఇక్కడ ఈ యొక్క క్రెబ్స్ సైకిల్ ఎక్కడ జరుగుతుంది? గ్లైకాలసిస్ ఏమో సైటోప్లాజంలో జరిగింది. క్రెబ్స్ సైకిల్ వచ్చేసి మనకి ఏంటంటే
మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ మైటోకాండ్రియల్ మాత్రిక మ్యాట్రిక్స్ లో జరుగుతుంది మైటోకాండ్రియల్ మాత్రిక లో జరుగుతుంది అన్నమాట ఇక్కడ మనం చూద్దాం ఈ యొక్క ఈక్వేషన్ మనం డిటైల్ గా తెలుసుకోవడం మనక పరిశోధన చెప్పడపడేమో కండెన్షన్ డిహైడ్రేషన్ హైడ్రేషన్ ఆక్సిడేషన్ దెన్ డికార్బాక్సిలేషన్ ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ 2 క్లీవేజ్ ఆక్సిడేషన్ 3 హైడ్రేషన్ అండ్ 10th వచ్చేసి ఆక్సిడేషన్ 4 ఇలా మనకు ఈ యొక్క పరిశోధన అనంతరం ఏమంటే ఆక్సలేసిక్ ఎస్టేట్ కోయినియం అనేది సిట్రిక్ అమ్లంతో కలిసి సిట్రిక్ అమ్లం వల్ల తిరిగి మళ్ళీ తిరిగి ఓఏ గా మారే క్రమంలో మనకు ఈ యొక్క స్టెప్స్ రావడతాయి ఫస్ట్ కలిపేటి వరకు ఫస్ట్ స్టెప్ ఏంటంటే అసిటైల్ కోఎంజైమ్ ఏ మరి ఎస్టైల్ కోఎంజైమ్ ఏ ఇక్కడ చూడండి మనకి ఇందాక చెప్పాను చూడండి పాస్ ఇక్కడ పైరు గ్యాస్ ఏంటంటే ఇక్కడ పైరు కామ్లం అనేది ఇక్కడ మారింది ఎస్టైల్ కోఎంజైమ్ గా మారింది కదా అయితే ఇక్కడ ఈ యొక్క పైరు కామ్లం అనేది ఎస్టైల్ కోఎంజైమ్ గా మారే క్రమంలో దీనిలో కోఎంజైమ్ జే అనేది యాడ్ చేయబడుతుంది ఈ యొక్క పైరు కామ్లానికి ఏంటంటే ఇంకా కొన్ని ఎంజైమ్స్ తో పాటు ఇక్కడ పైరువేట్ డిహైడ్రోజినేస్ అనే ఎంజైమ్ సమక్షంలో లోపల ఆ పదార్థానికి కోఎంజైమ్ ఏ కలపడం తర్వాత ఇంకా సహకారకాన్ని కలపడం కలిపితే మనకి ఏంటంటే ఫైనల్ గా ఎస్టైల్ కోఎంజైమ్ అనేది ఏర్పడింది ఇప్పుడు ఈ యొక్క ఎస్టైల్ కోఎంజైమ్ ఏమవుతుంది ఆక్సలేసిక్ ఆమ్లంతో కలిసిపోతుంది అంటే చూడండి ఇక్కడ 2C + 4C 4C + 2C ఇక్కడ చూడండి మనం ఏమంటే కండెన్షన్ అంటారు అంటే కండెన్షన్ అంటేది సంగ్రహణము అంటే నాలుగు కర్బన పదార్థమైనటువంటి ఆక్సలేసిక్ ఆమ్లం అనేది రెండు కర్బన పదార్థం ఎస్టైల్ కోఎంజైమ్ తో కలిసిపోవడం వల్ల ఏర్పడే మొట్టమొదటి పదార్థం ఏంటంటే సిట్రిక్ యాసిడ్ అంటాం ఈ యొక్క ఎప్పుడైతే ఎస్టైల్ కోఎంజైమ్ తో ఓఏ కలిసిపోవడం వల్ల మన సిట్రిక్ యాసిడ్ వచ్చిందో అప్పుడు ఈ యొక్క ఎస్టైల్ కోఎంజైమ్ నుంచి కోఎంజైమ్ ఏ అనేది రిమూవ్ చేయబడుతుంది బయటికి పంపించబడుతుంది అంటే ఇక్కడ కోఎంజైమ్ ఏ నుంచి కోఎంజైమ్ ఎసిటైల్ కోఎంజైమ్ ఏ నుంచి కోఎంజైమ్ ఏ రిమూవ్ చేయడం జరిగింది మనకి ఏర్పడ ప్రాడక్ట్ ఏంటిది సిట్రిక్ యాసిడ్ ఓకేనా నెక్స్ట్ ఈ యొక్క సిట్రిక్ యాసిడ్ అంటే ఇక్కడ చూడండి సిట్రిక్ యాసిడ్ అనేది ఎకోనిటేజ్ ఈ యొక్క సిట్రిక్ యాసిడ్ అనేది చూడండి ఇక్కడ యొక్క సిట్రిక్ యాసిడ్ అనేది డిహైడ్రేషన్ అంటే ఈ యొక్క సిట్రిక్ ఆమ్లం నుంచి నీరును తొలగించను డిహైడ్రేషన్ అనేది వాటర్ ను రిమూవ్ చేస్తున్నాము ఈ రిమూవ్ చేసే ప్రాసెస్ లో మనకు ఉపయోగపడే ఎంజైమ్ అయితే ఎకోనిటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో లోపల ద ప్రెసెన్స్ ఆఫ్ ఎఫ్టీ ఐరన్ ఎఫ్టీ ప్లస్ పాయింట్ ఇక్కడ ఈ యొక్క సిట్రిక్ యాసిడ్ అనేది ఎకోనిటేజ్ ఎంజైమ్ సమక్షంలో లోపల సిస్ ఎకోనిటిక్ ఆమ్లంగా మారింది చూడండి ఇక్కడ సిట్రిక్ ఆమ్లం ఎన్ని కార్బన్స్ ఉన్నాయి 6 కార్బన్స్ ఉన్నాయి మళ్ళీ ఇక్కడ ఈ ప్రోడక్ట్ మనకి ప్రోడక్ట్ వచ్చిన సిస్ ఎకోనిటిక్ యాసిడ్ ఇందులో కూడా కార్బన్ సంఖ్య ఎంత ఉంది 6 ఏ ఉంది ఇక్కడ మనకి ఇక్కడ ఎక్కడ కూడా కార్బన్ రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ డికార్బాక్సిలేషన్ కార్బన్ తీసేయడం జరగలేదు అంటే ఇక్కడ డికార్బాక్సిలేషన్ చేయడం జరగలేదు నెక్స్ట్ సిస్ ఎకోనిటిక్ యాసిడ్ అనేది మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ హైడ్రేషన్ ఇక్కడ డిహైడ్రేషన్ అనేది ఇక్కడ ఏమో హైడ్రేషన్ అంటే ఇక్కడ ఆ పదార్థాన్ని నీరు యాడ్ చేస్తున్నాం సిస్ ఎకోనిటిక్ యాసిడ్ కు వాటర్ ను యాడ్ చేస్తున్నాం ఇక్కడ వాటర్ రిమూవ్ చేస్తున్నాం ఇక్కడ యాడ్ చేస్తున్నాం ఇదేమో డిహైడ్రేషన్ ఇదేమో హైడ్రేషన్ ఈ సిస్ ఎకోనిటిక్ యాసిడ్ కింద అంటే ప్రజెన్స్ ఆఫ్ ఎకోనిటేజ్ సేమ్ దీనిలాగా మన ఎకోనిటేజ్ సమక్షంలో లోపల ప్రజెన్స్ ఆఫ్ ఐరన్ ప్లస్ ఇక్కడ ఎఫ్ ప్లస్ ఉంది కదా ఇప్పుడు ఈ సిస్ ఎకోనిటేజ్ ఏమవుతుందంటే మళ్ళీ ఐసోసిట్రిక్ యాసిడ్ గా మారుతుంది చూడండి సిట్రిక్ యాసిడ్ సిస్ ఎకోనిటిక్ యాసిడ్ దాని తర్వాత ఐసోసిట్రిక్ యాసిడ్ గా మారింది ఇప్పుడు ఐసోసిట్రిక్ యాసిడ్ కూడా మళ్ళీ కార్బన్ సంఖ్య సేమ్ 6C ఓకేనా దెన్ నెక్స్ట్ ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది ఐసోసిట్రిక్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ డిహైడ్రోజన్ అంటే ఏంటిది ఆక్సిజన్ కలుపుతున్నాము హైడ్రోజన్ తీసేస్తున్నాము అంటే ఇక్కడ పదార్థాలు ఏం చేస్తున్నాము ఆక్సిడేషన్ ఆక్సీకరణ చేయడం వల్ల మనకి ఏంటంటే వాటర్ కూడా బయటకు వస్తుంది ఎక్స్ప్రెస్ బయటకు వస్తుంది కదా ఐసోసిట్రిక్ డిహైడ్రోజినేజ్ అంటే ఆ పదార్థాల నుంచి ఏం చేస్తున్నాము హైడ్రోజన్ తీసేస్తున్నాము ఆ తీసిన హైడ్రోజన్ ఏమవుతుంది అంటే చూడండి ఎన్ఏడికి ఆ ఎక్స్ప్రెస్ లు కలుస్తున్నాయి ఎన్ఏడి అనేది ఇక్కడ ఎలక్ట్రాన్ గ్రహీతలు అంటాం వీటిని ఎన్ఏడి అనేది ఎన్ఏడిఎస్ గా మారింది ఫలిత ఇక్కడ ఏమైంది దాంతో పాటుగా ఐసోసిట్రిక్ ఆమ్లం అనేది ఇక్కడ నుంచి ఆల్ఫా కీటా గ్లుటారిక్ యాసిడ్ ఏర్పడింది ఐసోసిట్రిక్ ఆమ్లం నుంచి ఆల్ఫా కీటా గ్లుటారిక్ యాసిడ్ ఏర్పడింది ఇక్కడ ఈ యొక్క ఐసోసిట్రిక్ డిహైడ్రోజన్ సమక్షంలో లోపల ఎన్ఏడి అనేది ఎన్ఏడిఎస్ గా మారడంతో పాటు ఒక కార్బన్ కూడా తీసేయడం జరిగింది అంటే డికార్బాక్సిలేషన్ చర్య అనేది జరిగింది అంటే ఇక్కడ కార్బన్ తొలగించడం జరిగింది దేని నుంచి ఐసోసిట్రిక్ యాసిడ్ నుంచి కార్బన్ తీసేయడం వల్ల ఎన్ని కార్బన్స్ ఉంటాయి మనకు 5 కార్బన్స్ ఉంటాయి దాన్ని ఏమంటున్నాం ఆల్ఫా గీటా గ్లూటరిక్ యాసిడ్ అంటారు ఎన్ని కార్బన్స్ ఉన్నాయి అందులో 5 కార్బన్స్ ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఈ యొక్క 5 కార్బన్ పదార్థం యొక్క ఆల్ఫా గీటా గ్లూటరిక్ ఆమ్లం ఏమంటే మళ్ళీ ఆ పదార్థానికి కోఎంజైమ్ ఏ ను మళ్ళీ యాడ్ చేయడం జరుగుతుంది ఆల్ఫా కీటా రొటేట్ అవడానికి కో ఎంజైమ్ ఏ ను యాడ్ చేస్తున్నాను
कार्बन को मारे
ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 3 లో మనం ఏం చేస్తాం రెండు ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి రిమైనింగ్ చేస్తే మనకి ఎన్ని వస్తాయి ఆరు ఈక్వేషన్లు వస్తున్నాయి ఓకేనా ఇది ఫస్ట్ స్టెప్ రెండోది ఏంటిది పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ లో మనకు NADH స్టూడెంట్ ఇక్కడ చెప్పండి చూడండి పైరువిక్ ఆమ్లం అనే ఎస్టీ కోయెంజైమ్ గా మారే క్రమంలో ఎన్ని వస్తున్నాయి NADH లో రెండు వస్తున్నాయి ఇక్కడ రెండు NADH H+ మరి ఇక్కడ 1 NADH ప్లస్ H+ ఈజ్ ఈక్వల్ టు 3 ATP అంటే ఇక్కడ చూడండి ఇక్కడ NADH ఈజ్ ఈక్వల్ టు 2 ATP అంటే ఇక్కడ 3 అంటున్నాం మరి ఎందుకు తర్వాత తర్వాత చూద్దాము నెక్స్ట్ మనకు ADS లో వస్తది ఇక్కడ చూడండి 2 NADH ఈజ్ ఈక్వల్ టు ఎంత వరకు ఒక NADH ఈజ్ ఈక్వల్ టు 3 2 అయితే 6 6 ATP ఓకేనా నెక్స్ట్ మన థర్డ్ స్టెప్ ఏంటిది క్రెబ్స్ సైకిల్ క్రెబ్స్ సైకిల్ చూడండి క్రెబ్స్ సైకిల్ మనకు ఎన్ని వస్తున్నాయి NADH లు నెక్స్ట్ ATP ఒకటి ఉంది కాబట్టి రెండు కాబట్టి రెండు ATP రెండు ATP చూడండి ఇక్కడ మనకు 10 14 20 24 30 36 ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు పైరువిక్ ఆమ్లం అనేది క్రెబ్స్ సైకిల్ గ్లైకోలిసిస్ క్రెబ్స్ సైకిల్ ఎలక్ట్రామ్ అనేది గ్లైకోలిసిస్ పైరువిక్ ఆమ్ల ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ క్రెబ్స్ సైకిల్ అనంతరం మనకి ఏంటంటే మొత్తం మీద 36 ATPలు ఏర్పడతాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ గ్లైకోలిసిస్ లో 4 ATPలు వస్తున్నాయి గ్లైకోలిసిస్ 4 ATPలు వస్తున్నాయి 4 2 NADH లు అంటే 1 NADH = 2 ATPలు మనకు 2 కాబట్టి 2 అంటే 4 4 4 ప్లస్ 8 ఈ 8 మనకు 8 ATPలు వస్తున్నాయి 8 ATPలు మనకు ఆల్రెడీ మైనస్ ఏది ఒకటో ఈక్వేషన్ లో థర్డ్ ఈక్వేషన్ మనం ముందే వాడుకున్నాం కాబట్టి అది తీసేయాలి తీసేస్తే మనకి ఎంత 6 ATPలు వస్తున్నాయి ఓకేనా నెక్స్ట్ రెండో ఈక్వేషన్ ఏంటిది పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ అంటే పైరువిక్ ఆమ్లం అనేది ఎస్టెన్ పాయింట్ గా మారే క్రమం లోపల రెండు NADH లు ఏర్పడుతున్నాయి రెండు ఒక NADH తీసుకోండి ఎన్ని 3 ATPలు మరి ఇక్కడ 2 కాబట్టి 3 ఇంట 6 3 ఇంటూ 2 6 ATPలు ఓకేనా ఇక్కడ నెక్స్ట్ క్రెబ్స్ సైకిల్ లో మనకి ఏంది NADH లు 1 2 3 ఒక అణువుకు 3 ATPలు 3 NADH లు కదా మరి రెండు అణువులు కాబట్టి 6 NADH లు మరి ఒక NADH తీసుకోండి ఎంత 3 అంటే 6 3 దా 38 చూడండి ఇక్కడ ఆ 1 NADH తీసుకోండి 3 మరి మొత్తం మీద మనకు 6 ఉన్నాయి కాబట్టి 18 ATPలు తర్వాత ఒక FAD మనకు ఒక FAD తయారైంది అంటే ఒక ఎస్టేట్ పాయింట్ లో మార్కుంటే ఒక ఎఫ్ఏడి రెండు మార్కుంటే కాబట్టి రెండు ఎఫ్ఏడిస్ 1 ఎఫ్ఏడి ఈజ్ ఈక్వల్ టు 2 ఎటిపిస్ మరి ఇక్కడ మనకు మొత్తం రెండు కాబట్టి 4 ఎటిపిలు తర్వాత ఇక్కడ ఒక ఎటిపి నేరుగా ఉంది ఒక ఒక ఎస్టేట్ పాయింట్ గా ఒక ఎస్టేట్ పాయింట్ పాల్గొన్నప్పుడు ఒక ఎటిపి రెండో దగ్గర పాల్గొన్నప్పుడు రెండు అంటే మనకు రెండు ఎటిపి మనకు మొత్తం ఈజ్ రెడ్డి ఇక్కడ అవన్నీ టోటల్ చేయండి ఇక్కడ 6 ఎటిపి 6 ఎటిస్ 12 ప్లస్ 30 12 ప్లస్ 18 30 30 ప్లస్ 4 34 ప్లస్ 2 36 మనకు మొత్తం మీద ఈ యొక్క ఇది ఒక రెస్పిరేషన్ మనకు గ్లూకోజ్ నుంచి మనకు 36 ATP అనేది రావడం జరుగుతుంది ఓకేనా